ఎస్పీ న్యూస్ కి స్వాగతం. కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేసినట్లుగా వెల్లడించారు. అక్రమ తరలింపులో 4 ఐపీఎస్ పాత్ర ఉందని వ్యాఖ్యానించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించిన వారిపై చర్యలు తప్పవని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు హెచ్చరిక జారీ చేశారు. ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. 43,000 మెట్రిక్ టన్నులు ఒక కాకినాడలోనే జరిగిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారో మీ అందరికి తెలుసు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు, నాకున్న సమాచారం ఒక 5 ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం.